పేరెంటింగ్ టిప్స్ పిల్లల ముందు ఇంట్లో నోరు జారితే మొదటికే మోసం వస్తుంది పిల్లల ముందు ఏ విషయాలు మాట్లాడాలి ఏ విషయం మాట్లాడకూడదు అనేది ఇప్పటికీ కొంతమంది తల్లిదండ్రులకు తెలీదు అనోలోచితంగా అసహనంలో పిల్లల ముందే నోరు జారుతుంటారు ఇంట్లో తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి సహనం కోల్పోయి లేదా అనాలోచితంగా పెద్దలు నోరు జారితే అవి పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి చాలాసార్లు తెలుసో తెలికో తల్లిదండ్రులు తమ పిల్లల ముందు చెడుగా ప్రవర్తిస్తుంటారు పేరెంట్స్ చేసే పనులు వారి మాటలు ప్రవర్తనలు పిల్లల మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం పర్సనల్ విషయాలు గోప్యంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల ముందే పర్సనల్ విషయాల్ని బహిరంగంగా మాట్లాడుకుంటూ ఉంటారు పిల్లలకి అన్ని విషయాల్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉండదు కాబట్టి వారి ముందు వ్యక్తిగత విషయాలను చర్చించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ కష్టాలు బాధలు పిల్లలు వింటే వాళ్ళు అయోమయానికి గురవుతారు లేదా కలత చెందే ప్రమాదం ఉంది వాదించుకోవద్దు చేయి చేసుకోవద్దు ఇంట్లో తల్లిదండ్రులు వాదనలు వింటే పిల్లలు సాధారణంగా భయపడతారు కొంతమంది వాదన సమయంలో సహనం కోల్పోయి భాగస్వామిపై చేయి చేసుకుంటా ఉంటారు ఇది మీ పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది మీ పిల్లలు మీ ప్రవర్తనను కాపీ కొట్టే అవకాశం ఉంది స్నేహితులతోనే కాదు మీతోనూ వారు వాదనలకు దిగొచ్చు కూడా కొట్టడం తిట్టుకోవడం వాదించుకోవడం తప్పు కాదేమో అని వారు భ్రమపడే ప్రమాదం ఉంది కాబట్టి పేరెంట్స్ హుందాగా వ్యవహరించండి చులకన చేస్తే గౌరవం పోతుంది సాధారణంగా ఇంట్లో ఒకరిపై మరొకరు తరచూ విమర్శలు చేసుకోవడం సహజం కానీ పిల్లల ముందు చులకన చేస్తూ భాగస్వామిని విమర్శించడం తప్పు ఒకరి గురించి మరొకరు చెడుగా మాట్లాడడం లేదా చెప్పడం చేస్తే మీ పిల్లలపై మీకు ఉన్న గౌరవం పోతుంది వారు కూడా మీ మాటలతో ప్రభావితమై నెగటివ్గా చెప్పడాన్ని అలవాటు చేసుకుంటారు ప్రేమని చూపించండి ఇంట్లో మీ పిల్లల ముందు మీ భాగస్వామితో ప్రేమగా వ్యవహరించండి అది మీ ఇంటి వాతావరణాన్ని కూడా పూర్తిగా మార్చేస్తుంది పిల్లలు కూడా మీతో ఎంతో ప్రేమగా వివరిస్తూ అనురాగాన్ని పంచుతారు అలా కాకుండా మీ భాగస్వామి పట్ల అనుచితంగా చిరాకు వ్యక్తం చేసినట్లు ప్రవర్తిస్తే పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారు బంధువుల గురించి జాగ్రత్త మన పిల్లలే కదా అనే భ్రమలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల ముందే తమ బంధువుల గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఆ బంధువులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ పిల్లలు వారి పట్ల గౌరవంగా వ్యవహరించరు ఒకవేళ కారణం మీ బంధువులకి తెలిస్తే మీ బంధం దెబ్బతింటుంది బంధువులందరూ ఇంతేనా అనే భావన పిల్లల్లో కలిగితే చాలా ప్రమాదం కాబట్టి వారి ముందు జాగ్రత్తగా మాట్లాడాలి భయం కంగారు చూపించొద్దు పేరెంట్స్ చాలా ధైర్యవంతులు బలమైన వారు అనే ఫీలింగ్లో పిల్లలు ఉంటారు ఒకవేళ మీరు పిల్లల ముందు అధైర్యపడిన లేదా కంగారు పడినట్లు అనిపించిన వాళ్ళల్లో అయోమయం మొదలవుతుంది మిమ్మల్ని చూసి పిల్లలు భయపడ్డారంటే వాళ్లకు అది ఫోబియాగా మారే ప్రమాదం ఉంది కాబట్టి విషయం ఏదైనా మీరు పిల్లల ముందు కంగారు పడద్దు పిల్లలు అర్థం చేసుకునే విషయం అయితే వాళ్ళకి అర్థమయ్యేలా వివరించి చెప్పండి ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకోలేరు అనిపిస్తే ఆ విషయాన్ని దాచేయండి అంతే తప్ప భాగస్వామి ముందు దాని గురించి చర్చించి పిల్లల్లో లేనిపోని అనుమానాలు భయాన్ని రేకెత్తించొద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి